కోవిడ్ వంటి మహమ్మారిని కూడా దేవుని దయతో మీ అందరి దీవెనలతో సమర్థవంతంగా కూడా ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు వ్యక్తులను ఇవాల మనం స్మరించుకుంటున్నాం అదే పద్ధతిలో కోవిడ్ మహమ్మారి నుంచి మనల్ని కాపాడడానికి నిరంతరం సైనికుల్లా పని చేస్తున్న సేవకులందరికీ కూడా ఈ సందర్భంగా కూడా మనందరం కూడా సెల్యూట్ చేద్దామని చెప్పి కూడా అడుగుతా ఉన్నా ప్రతి డాక్టర్ ప్రతి నర్సుకు ప్రతి ల్యాబ్ టెక్నీషియన్ కు ప్రతి పోలీసుకు ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి ప్రతి ఆశా కార్యకర్తకు ప్రతి వాలంటీర్ కు ప్రతి వాలంటీర్ నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న గ్రామ స్వరాజ్యాన్ని అమలు చేసి చూపించాం దేశంలోనే తొలిసారిగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అన్నదానికి అర్థం వచ్చేలా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూపించగలుగుతా ఉన్నాం గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో కొత్త అధ్యాయనాన్ని ప్రారంభించాం అందులో ఏకంగా 140,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం ఈ ఉద్యోగాలలో 82.5% ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ వర్గాలకు చెందిన వారికే ఇవాళ ఆ ఉద్యోగాలలో వాళ్ళు పనిచేస్తున్నారు అని అంటే ఒకసారి ఆలోచించగలం సామాజిక న్యాయానికి ఎంతగా కట్టుబడి ఉన్నాము అని చెప్పి చేతల్లో చూపించాం అంతేకాకుండా ప్రభుత్వం తరపున సంక్షేమానికి అంది సంక్షేమాన్ని అందించడానికి ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం అక్షరాల 270,000 వాలంటీర్లు దేశంలోనే అత్యున్నతమైన డెలివరీ మెకానిజాన్ని ఇవాళ ఏర్పాటు చేశాం ప్రభుత్వ పథకాల కోసం లంచాలు ఇచ్చుకొని చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితిని మార్చి పథకాలే ఇంటికి వచ్చి తలుపు తట్టి లంచాలు వివక్ష లేకుండా అందించే పరిస్థితిలోకి ఇవాళ తీసుకొచ్చాం ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే ఇంటి వద్దే పెన్షన్ను అందుకుంటా ఉన్న ఆ అవ్వ తాతల మొహాలల్లో ఆనందమే మనందరి ప్రభుత్వానికి కొండంత ఆస్తి అదే తృప్తి ఈ వ్యవస్థకు మెరుగులు దిద్దుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన తినగలిగే బియ్యాన్ని డిసెంబర్ నుంచి డోర్ డెలివరీ చేయడానికి కూడా నిర్ణయించుకున్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి గర్వంగా కూడా చెప్పదలుచుకున్నా ఇక అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడేలా 23 లక్షల అక్క చెల్లెమ్మలకు తోడుగా చేయూత కార్యక్రమాన్ని 3 రోజుల కిందట ప్రారంభించాం అమ్మ ఒడి ద్వారా అక్షరాల 43 లక్షల తల్లులకు 82 లక్షల పిల్లలకు లబ్ధి చేకూర్చాం విద్యా దీవెన మొత్తాన్ని అమ్మ పేరిట బ్యాంకుల్లోనే వేస్తున్నాం వసతి దీవెన ద్వారా పిల్లల లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చులన్నింటినీ కూడా నేరుగా తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాం 91 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేసేలా 0 వడ్డీ డబ్బులు జమ చేస్తా ఉన్నాం అదే 91 లక్షల అక్క చెల్లెమ్మలకు 2019 ఎన్నికల తేదీ వరకు ఉన్న పొదుపు సంఘాల రుణాలకు సమానమైన మొత్తాన్ని 4 విడతల్లో వారి చేతికిచ్చే ఆసరా కార్యక్రమాన్ని వచ్చే నెలలో అమలు ప్రారంభిస్తాం దిశ బిల్లును ఆమోదించాం దిశ పోలీస్ స్టేషన్లు దిశ యాప్ ద్వారా మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం నామినేటెడ్ పనులు నామినేటెడ్ పదవుల్లో 50% అక్క చెల్లెమ్మలకు ఇస్తూ శాసనసభలో ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చాం దేశ చరిత్రలో కని విని ఎరుగని విధంగా 30 లక్షల మంది అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్కు రంగం కూడా పూర్తిగా సిద్ధంగా ఉంది చివరకు మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ కూడా పోలీసు శాఖకు సంబంధించిన మంత్రి పదవిలో ఉన్న నా చెల్లెలు కూడా మహిళ అని కూడా చెప్పగలుగుతా ఉన్నా
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం అని మరోసారిగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మధ్య మహమ్మారి కుటుంబాలల్లో చిచ్చు పెడుతోందని గమనించి మధ్య నియంత్రణ దిశగా అడుగులు వేశాం. 43,000 బెల్ట్ షాపులు, 4,380 పర్మిట్ రూములు అధికారం లేకలాగానే తొలగించడమే కాకుండా అధికారిక దుకాణాల సంఖ్యను కూడా ఏకంగా 33% తగ్గించాం. లాభాపేక్షతో విచ్చలు విడిగా అధికారిక షాపులు అనుబంధంగా ప్రైవేట్ వ్యక్తులు బెల్ట్ షాపులు పెట్టడాన్ని గతంలో చూశాం. దాన్ని నిరోధించేందుకు ఆ బెల్ట్ షాపులన్నీ కూడా లేకుండా చేసేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మద్యం విక్రయాలు జరుపుతూ మద్యం అమ్మే వేళలను కూడా కుదించడం జరిగింది. మద్యం ధరల్ని దాదాపుగా షాక్ కొట్టే విధంగా 100% పెంచి అమ్మకాలను భారీగా కూడా తగ్గించామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఇక రైతుల గురించి చూస్తే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న నమ్మకంతో రైతు భరోసా ద్వారా అక్షరాల 11,200 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లభించేలా చూడటంతో పాటు నాణ్యత ధృవీకరించిన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు ఇలా రైతులకు అవసరమైన అన్ని సేవలు ఒకే చోట తన ఇంటి సమీపంలోనే లభించేలా దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా చర్యలు తీసుకున్నాం. కౌలు రైతులకు కూడా రైతు భరోసాను వర్తింపజేశాం. కోవిడ్ లాంటి విపత్తుకర పరిస్థితులు ఎదురైనా కూడా రైతులు ఇబ్బంది పడకూడదు అని దాదాపు 3,200 కోట్లకు పైగా పంటలను కొనుగోలు చేసి రైతులకు అండగా కూడా నిలిచాం. గోదాములు, నాణ్యమైన ఉత్పత్తుల గ్రేడింగు, వాటి మార్కెటింగ్ వంటి సదుపాయాలను నేరుగా గ్రామస్థాయి నుంచి మొదలు పెట్టాలని సంకల్పించాం. గ్రామస్థాయిలోనే మొదలుపెట్టి మండల స్థాయిలో కోల్డ్ స్టోరేజీలు, అవసరమైన చోట ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఉత్తరాంధ్ర సుజల సమంతి, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టబోతా ఉన్నాం. ఈ సంవత్సరంలోనే 6 ప్రాధాన్యత ప్రాజెక్టులు, వంశధార ఫేజ్ 2, వంశధార నాగావళి అనుసంధానం, వెలుగొండ ఫేజ్ 1, అవుకు టనల్ 2, సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తా ఉన్నాము అని కూడా చెప్తున్నాను. రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో రాజీ లేని ధోరణ ఆచరణ ద్వారా చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను.